మీ లైఫ్లో మీరు ఒకే రోజు ఎన్ని యాక్సిడెంట్స్ చూసింటారు? మహా అంటే 2-3, బట్ నేను ఒకే రోజు 7 యాక్సిడెంట్స్ చూసిన. 7 యాక్సిడెంట్స్. ఎక్కడైనా అమ్మాయి అబ్బాయి సెక్స్ చేస్తారు, కానీ నా ఈ తెలంగాణ టు నేపాల్ సిరీస్లో ఇక్కడ నాకు లిఫ్ట్ ఇచ్చిన ఈ పెద్ద మనిషి వచ్చేసి నన్ను సెక్స్ చేద్దామన్నాడు. అదేని నీ షాక్ అయినా? అసలు ఎవడి జాఫర్ గారు ఎందుకు నన్ను ఇలా అడిగిందని మన ఛానల్లో ఒక ఫుల్ వీడియో వేసేసినా వెళ్ళి చూసేయండి. గుడ్ మార్నింగ్ ఎవరీవన్, దిస్ ఇస్ బాలా. ఈరోజు నన్ను మనం ఇప్పుడు తెలంగాణ టు నేపాల్ సిరీస్లో డే 6 అన్నమాట. ఆటో ఫోకస్ అవుతుందా? గుడ్ మార్నింగ్ ఎవరీవన్, దిస్ ఇస్ బాలా. తెలంగాణ టు నేపాల్ సిరీస్లో ఈరోజు వచ్చేసి డే 6. మనమున్నాం ఈరోజు మహారాష్ట్ర స్టేట్లోని ఒక చిన్న మన్మారి డిస్టిక్లోని ఒక చిన్న విలేజ్లో. విలేజ్ నేమ్ వచ్చేసి మంగళూర్. అండ్ ఇప్పుడు మనం వెళ్తున్నాం ఇందోర్. మంగితుంగి వెళ్దాం అనుకున్నాం బట్ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఇందోర్ వెళ్తున్నాం. ఇందోర్ ఇక్కడ నుంచి వచ్చేసి 360 కిలోమీటర్ ఉందన్నమాట. అయితే ఫనీ థింగ్ ఏంటంటే, నేను ఇక్కడ నుంచి వెళ్ళాల్సింది 360 కిలోమీటర్స్. అండ్ నా బ్యాక్ సైడ్ ఒక హైవే ఉంది, అది వచ్చేసి నాసిక్ టు ఇందోర్ హైవే. అది వచ్చేసి కూడా 360 హైవే అన్నమాట. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఫస్ట్ ఇందోర్ వెళ్తామో లేదో చూసుకుందాం తర్వాత. బట్ ఇక్కడ నుంచి మధ్యప్రదేశ్ స్టేట్ వచ్చేసి మాత్రం 176 కిలోమీటర్స్ ఉంది, పలాన్సిర్ అనే విలేజ్ దగ్గర. సో ఈరోజు నేను ఇందోర్ వెళ్ళకపోయినా పలాన్సిర్ విలేజ్ దగ్గర దాకా వెళ్దామని అనుకుంటున్నాను, 176. సో ఈరోజు ఈవినింగ్ వరకు మనం అక్కడ వెళ్తే రేపు మార్నింగ్ మళ్ళీ పొద్దున్నే మధ్యప్రదేశ్ స్టేట్లోకి ఎంట్రీ అవ్వచ్చు. సో లేట్ చేయకుండా మన ట్రిప్ స్టార్ట్ చేద్దాం. బాయ్. సో నిన్న నైట్ నేను స్టే చేసింది ఇదే గురుద్వారాలో. చూడండి, ఇదే గురుద్వారాలో నైట్ నేను ఇక్కడే తిన్నా. నేను అక్కడ ఒక కిచెన్ ఉంటుంది, అక్కడ వడుకున్నా. బాయ్. సో నేను చెప్పినా కదా 360 హైవే అని, అది వచ్చేసి ఇదే హైవే. దీని బ్యాక్ సైడ్ కొండలు చూడండి ఎట్లా ఉన్నాయి. నాడి పర్సన్ ఇచ్చింటే బాగుండే. ఇట్లా సీదా వెళ్తే మనం నాసిక్ వెళ్తాం, ఇక్కడ వెళ్తే అండ్ ఇక్కడ వెళ్తే మధ్యప్రదేశ్. అరే యార్, నాడి పర్సన్ స్టార్ట్ అవుతుంది. సార్ అడిగింది కదా భయ్యా. నమస్కార్ భయ్యా, మై హైదరాబాద్ సే నేపాల్ జా రా హూ, తో మై ఆగే తక్ ఆ సక్తా హూ? కిధర్ రుకేగా? ఆగే నహీ జాయేగా? దేఖో నా భయ్యా. అరే యార్ చలో, ధన్యవాద్. లిఫ్ట్ చేయడానికి ఎందుకు పోయి పడుతున్నారో జనాలు అర్థమవుతలేదు. సో లారీ వాళ్ళు ఇస్తే స్పీడ్గా వెళ్ళిపోతాం, స్పీడ్ వెళ్ళకుండా కొంచెం స్లోగా వెళ్తాం. కాకపోతే ఏంటంటే రిస్క్ లేకుండా సీదా వాళ్ళతో హ్యాపీగా వెళ్ళొచ్చు అనమాట. బైక్స్ అయిందనుకోండి ప్రతి 10 కిలోమీటర్ 2 కిలోమీటర్కి ఎక్కడ దిగుతామో ఎక్కడ ఎక్కుతామో అర్థమే కాదు. మొత్తం గొర్రెలు వేసుకొని వచ్చిండు, అయినా ఆపిండు. అరే రమ్మంటున్నా. ఏనా మై వీడియోస్ బనాతాం కిధర్ కిధర్ గుమా హై కర్కే బేటు. ఈ
పర్సన్ లిఫ్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరిని అడగాలబ్బా, నిన్నట్లాగా నాకు ఎవరు లిఫ్ట్ ఇయ్యదేమో అని నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం. అయితే నేను అట్లా అనుకున్న కొద్దిసేపటికి ఒక వెహికల్ వచ్చింది అనమాట. అతని లిఫ్ట్ అడిగితే సీదా తను ఇందోర్ దాకా వెళ్తాడని అన్నాడు. ఇంకా నేను నా ఖుషి చూడండి, నా పంట పండింది అనుకున్నా ఈరోజు. ఫైనలీ ఒక వెహికల్ ఆగింది. కహా తక్ జాయేగా, మై బేట్ సక్తా హూ. సో ఫైనలీ ఒక లిఫ్ట్ దొరికింది, వచ్చేసి బులేరో ఇందోర్ దాకా వెళ్తుందంట. నేను ఫస్టే చెప్పిన ఫ్రీగా వస్తాని, మళ్ళీ పైసలు లేవని చెప్పిన సరే అని అన్నాడు. ఇప్పుడు మనం ఇండోర్ దాకా ఈజీగా వెళ్ళిపోతున్నాం. థ్యాంక్స్ గాడ్. టైం వచ్చేసి 11 అవుతుంది. అమ్మ ఇతను చూడని ఎంతమందిని ఎక్కించుకున్నాడు. లోపల ఊపుకుంటా అంటే నువ్వు ఫ్రీగా వస్తున్నావు కదా, వెనకాలనే ఊపో గుండెలు ఊపును అని అంటే. ఇది వచ్చేసి చెక్కింగ్ ఉందన్నమాట. ఇక్కడ వెహికల్ చూడండి, యాక్సిడెంట్ అయింది. లారీ మొత్తం బోల్తో ఆడిపోయింది. మహారాష్ట్ర ఎంపీ బార్డర్ మొత్తం న్యూ టోల్ చూడండి. ఇది మాలో చచ్చ మొత్తం జామ్ అయిపోయింది చూడండి. అన్నా అమ్మా ఆగదు, అరవై ముందల యాక్సిడెంట్ అయిందంట. ఈ లారీ కూడా ఇగో ఇది కూడా అయింది చూడండి, పల్టీ పడ్డది ఇది. వామ్మో ఏంది స్వామి, బాడీ ఖరాబ్ అయింది లైట్ లైట్గా. ఒక్క సైడ్ పడ్డది యూరియా సంచులు మళ్ళీ లేపి దాంట్లో వస్తున్నారు. ఎన్ని యాక్సిడెంట్లు ఈరోజు పరేషాన్, నేనైతే ఎన్ని యాక్సిడెంట్లు అవమ్మా నా లైఫ్లో నేను ఎప్పుడు చూడలేదు ఇన్ని యాక్సిడెంట్లు. మాత్రం ఒకే రోజు ఇన్ని యాక్సిడెంట్లు నేను అయితే ఎప్పుడు చూడలేదు. యాక్సిడెంట్లు కావద్దు, నేను యాక్సిడెంట్ కావాలని కోరుకోవట్లేదు. బట్ అంటున్నా ఈ కొడుకులు ఎట్లా నడిపిస్తారు, తాగి నడిపిస్తారా ఏంది అని. ఇగో ఇక్కడ ఇంకో బండి యాక్సిడెంట్. ఎట్లా నడిపిస్తారన్నా చూసుకోకుండా. కరెక్ట్ కరెక్ట్ కొండల మధ్యన అయింది స్పాట్, చూసుకొని యాక్సిడెంట్ చేసుకున్నట్లుండు. బ్యాక్ సైడ్ ఏమో కార్ పంక్చర్, అది రిపేర్ అన్నమాట. ఎన్ని 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 అమ్మా ఒకే రోజు అక్కడ వెహికల్ రిపేర్ వచ్చి ఆగింది. ఈ రోడ్ మొత్తం యాక్సిడెంట్లే బ్రో, కొండలు అట్లే ఉన్నాయి, యాక్సిడెంట్లు అట్లే ఉన్నాయి. ఈ రూట్లో ఫుల్ అంటే ఫుల్ యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇగో ఇప్పుడు ఒకటి మళ్ళా ఎట్లా నడిపిస్తారు ఏంది. పడిపోయింది అసలు లారీ కింద, ఇట్లుంటా చూడండి. హ్యాపీ పనులు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చి ఎట్లా పడ్డాయి అసలు, ఇది ఏమైనా ఫుల్ డేంజర్ ఉన్నట్లున్నది. చలో ధన్యవాద్ బాయ్. చెప్పాలంటే 70% మంచోడు, 30% చెడ్డోడు. ఎందుకంటే నన్ను ముందల అస్సలు రూపొనియలే, ఫ్రీగా వస్తున్నావు కదా ముందలే ఎందుకు ఊపుకుంటావు అని అన్నాడు. సరేలేరా బాబు అని ఇక నేను ఊపుకొని వచ్చిన. ఇప్పుడు ఇందోర్ ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ ఉంది.
బట్ నేను ఇండోర్ అవుట్స్కట్ నుంచే వెళ్తాను అనమాట, ఎందుకంటే సిటీలో వెళ్తే ఎవరు నాకు హెల్ప్ చేయరు, నాకు తెలుసు. టైం వచ్చేసి 4:46 అవుతుంది, పొద్దున్న నుంచి ఏం తినలేదు, అందుకే ఈ సమోసా తింటున్నా. ఇక్కడ వచ్చేసి ఒక లారీ పర్సన్ ఉండు. అయ్యా ఏ లారీ డ్రైవర్ ఆపి, ఓకే ఆప్కా లారీ నే కిధర్ జాయేగా ఏ లారీ అభి, కొన్సా రూట్ పే, ఇందోర్ సే ఆగే ఇందోర్ తక్ జాయేగా. చలో ఠీక్ హై, ఇలాంటి ఇందోర్ వరకే వెళ్తారంట, నేను ముందుకు వెళ్తారేమో వెళ్దామని అనుకునేంటి. ఇదర్ సే కోయి గాడీ ఉజ్జైన్ జాతా హై క్యా లారీ కా, బస్ నహీ భయ్యా జీ. టైం వచ్చేసి 4:55 అవుతుంది. ఇక్కడ ఒక ఈ పర్సన్ ఉన్నాడు కదా, అక్క నామ్ క్యా భయ్యా, హేమంత్ సింగ్ బేస్. సో ఇతను వచ్చేసి హోటల్ ఓనర్ అనమాట. నేను సమోసా తిని వెళ్తుంటే ఈ బ్యాగులు ఇవన్నీ చూసి, ఏంది స్టోరీ అంటే నేను చెప్పినా, నేను ఇట్లా నేపాల్ వెళ్తున్నా అంటే నేను ఒక లారీ డ్రైవర్ అంట. నేను అడిగినా సరే నేను ఇప్పుడు మాన్సూర్కి వెళ్ళి 200 కిలోమీటర్లో ఉంటుంది, అక్కడ దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇందోర్ నుంచి నేను బీహార్ వెళ్ళాలి, మీకు తెలిసిన కాంటాక్ట్స్లో ఎవరైనా ఉన్నారా మీ డ్రైవర్స్ అంటే సరే అన్నాడు. సో ఇతను నెంబర్ తీసుకుంటున్నా, చూద్దాం ఏమవుతుందో, బట్ నెంబర్ అయితే తీసుకొని వెళ్దాం. సో ధన్యవాదాలు బాయ్జీ, థ్యాంక్ యూ. టైం వచ్చేసి 5 అవుతుంది, ఇది వచ్చేసి ఇందోర్కి వెళ్తుంది, అండ్ ఈ రూట్ వచ్చేసి రత్లాం నుంచి మాన్సూర్ వెళ్తుంది అనమాట. మనం మాన్సూర్ వెళ్ళాలి, మాన్సూర్ ఇక్కడ నుంచి 220 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో మాన్సూర్ వెళ్ళినామనుకోండి, మనం ఏవైతే 2 టెంపుల్స్ని దర్శనం చేసుకోవాలనుకుంటున్నామో, ఒకటి ఇండియాలో ఒకటి నేపాల్లో, ఇండియాలో ఉన్నది మాన్సూర్లో ఉందన్నమాట. సో ఈరోజు 200 కిలోమీటర్ వెళ్ళను అనుకుంటా, ఎందుకంటే తను చాలా స్లోగా వచ్చిండు. మనం ఈరోజు మొత్తం నాకు తెలిసి 350 కిలోమీటర్స్ దాకా మనం ట్రావెల్ చేసినాం, థ్యాంక్స్ గా 360+ ట్రావెల్ చేసినాం. ఇప్పుడు ఇంకొక 200 మీటర్ వెళ్ళాలి, దొరికితే వెళ్తాం బట్ ఎవరు ఆపరు. ఇది వచ్చేసి మధ్యప్రదేశ్, ఇలా ఫుల్ డేంజర్ అనమాట. అండ్ నేను ఉన్నది కూడా మధ్యప్రదేశ్లో థార్ డిస్టిక్, స్టోరీ అంటే పర్సన్ అవుతారు, ఇక్కడ అంత మంచి వాళ్ళు ఉన్నారు. సో నేను ఇక్కడ నుంచి లేబాద్ అనేది ఉంది, ఒక 10 కిలోమీటర్స్ ఏముంది, అక్కడ వెళ్ళిన తర్వాత పెట్రోల్ బంక్ ఉంది, అక్కడ నుంచి దాబాలు ఉన్నాయి. సో ఈరోజు అక్కడనే స్టే చేస్తా, దొరికితే ముందుకెళ్తా, దొరకపోతే మాత్రం అక్కడనే స్టే చేస్తా, నైట్లో మాత్రం అస్సలు జర్నీ చేయను. ఈరోజు ఎండ మాత్రం ఫుల్ చంపింది. ఛత్తీస్గఢ్ బండి ఇది వచ్చేసి, ఎండ మాత్రం ఈరోజు ఫుల్ అంటే ఫుల్ కొట్టింది అన్న, చచ్చిపోయినా అనుకోండి. ఎండకి పోసి కాలం పెట్టాలనిపించింది నాకైతే. ఈ రూట్లో బైకులు కూడా వస్తలేవు, గలత్ రూట్, మనం ఏమన్నా రాంగ్ రూట్ సెలెక్ట్ చేసుకున్నామా? ఇందోర్ లోపలికి వెళ్తే మనకు రేపు మార్నింగ్ ఎవరు ఇయ్యరు లిఫ్ట్, మళ్ళీ ఇందోర్ బయటికి వెళ్ళాలి, బయటికి వెళ్ళడానికి ఆటో పట్టుకోవాలి. మీరేమో ఆటోలు ఎక్కిన ఏమెక్కినా పైసలు ఇచ్చి ఎక్కుతున్నాం అనుకుంటారు, మళ్ళా ఒక్క వెహికల్ అసలు అన్నీ ఇందోర్ లోపలికే వెళ్తున్నాయి, పెద్ద వెహికల్స్ వస్తున్నాయి కానీ వాళ్ళేమో లిఫ్ట్ ఇస్తలేరు. ఇక్కడ చాలా మెంబర్స్ హిచ్ హైకింగ్ ఈజీ అని అనుకుంటారు, బట్ ఒక్కొక్క రోజు బాగా ఇబ్బంది అనిపిస్తుంది, అట్లాంటి రోజులో ఈరోజు ఒకటి అనమాట. నేను చాలా వెహికల్స్ని లిఫ్ట్ అడిగిన, అడగని వెహికల్ అంటూ లేదు, ఎంతోసేపు లిఫ్ట్ అడిగితే కూడా నాకు ఎవ్వరు లిఫ్ట్ ఇవ్వలేదు. కొంచెం డిసప్పాయింట్ అయిపోయినా, ఇంకా నేను ఏం చేయాలో నాకు అర్థం కాక నేను ఇంకా మళ్ళీ అదే టీ స్టాల్కి వెళ్ళిపోతా. మేబీ మీరు అనుకోవచ్చు ఇంత టఫ్ ఉన్నది మరి ఎందుకు చేస్తున్నావు అని. నాకు చెప్పాలంటే ఇట్లా ట్రావెల్ చేస్తారంటే మస్తు ఇష్టం నాకు, కొత్త జనాలు, తెలియదు వాళ్ళు ఎవరో ఏంటో, కొత్త ప్లేస్కి వెళ్ళొచ్చు ఫ్రీగా, నాకు ఇష్టం ఉన్న రోజులు ఉండొచ్చు. ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్ ఆఫ్ లివింగ్లేండి. ఇదర్ పోయినా లిఫ్ట్ దే రా భయ్యాజీ, బహుత్ దిక్కత్ ఆ రా ముజే, జైసే సామూత జాయేగినా తో లిఫ్ట్ ఔర్ కమ్ దే కమ్ దేంగే. అరే బాప్రే, ఇంకా కొంచెం ఈవినింగ్ అయితే ఇక్కడ నీకు ఎవరు లిఫ్ట్ ఇయ్యారు అని అంటుండు. ఇవన్నీ వచ్చేసి ఆ షోరూమే కామ్ కర్తాయి క్యా, అక్కడ చౌరాస్తాలో వదిలేస్తే బస్ ఎక్కుద్దా అంటే నేను అంటున్నా లేదన్నా ఇలా ట్రావెల్ చేస్తా నేను నడుచుకుంటా లిఫ్ట్ తీసుకొని అంటే, ఇంకా కొంచెం ఈవినింగ్ అయింది అనుకో నీకు ఎవరు లిఫ్ట్ ఇయ్యారు అని అంటుండు. నాకు ఏం చేయాలో అర్థం అయితే లేదు లిటరీ. ఓకే బాయ్ బాయ్ జీ. తను షోరూంలో వర్క్ చేస్తాడంట, వెహికల్ని ట్రయల్ వేయడానికి వచ్చిండు, మెకానిక్ అనుకుంటా. టైం వచ్చేసి 6 అవుతుంది, ఈరోజు మొత్తం దరిద్రమే ఉంది, పొద్దుననేమో మొత్తం యాక్సిడెంట్లు. ఇప్పుడన్నా పోయి టెంట్ వేసుకొని మంచిగా మీకు ఒక టెంట్ సీన్ చూపిద్దాం, ఈరోజు ఏం లేదు
బ్లాగ్లో అనుకుంటే ఈరోజు ఏమో బడువు లిఫ్ట్ ఇస్తలేడు. ఒక 20 కిలోమీటర్స్ లిఫ్ట్ చేయడానికి కూడా జనాలు కింద మీద వస్తున్నారు. బెస్ట్ స్టేషన్ వస్తుంది నాకు, ఇంతమంది వెళ్తున్నాడు ఒక్కడు కూడా ఆపలేడు. హిచ్హైకింగ్ ఇండియాలో చేస్తే మాత్రం చినిగి చాట అవుతుంది. నవ్వొస్తుంది నాకే, రాంగ్ డిసిషన్ తీసుకున్నానా ఏంది లైఫ్లో అని అవుతుంటాయి. సో నేను మళ్ళా ముందరికి వెళ్తున్నా, ఆడ సమోసా తిన్నా కదా, ఆడ వెళ్ళి ఆ నుంచి సీదా ఇందోర్కి వెళ్ళి ఇందోర్లో అయినా నా గురుద్వారాలో పడుకొని రేపు ఇందోర్ క్రాస్ అయిన తర్వాత ఉజ్జయిన్కి అలా అలా వెళ్తా. అయిపోయింది ఇక మళ్ళీ నా ఫ్రెండ్ దాబా దగ్గరికి వచ్చిన నేను అంటుండు, సరే నేను ఎక్కిస్తా ఆగు కొద్దిసేపు అని అంటుండు. ఏమైంది మళ్ళీ వచ్చినా అంటే ఇగో నాకు ఎవరు ఎక్కిస్తలేదంటే సరే ఆగు నేను ట్రై చేస్తా అని అన్నాడు. కొద్దిసేపు నేను కూడా ఆగిన చూద్దాం వెళ్తే రత్లాం దాకా వెళ్ళిపోదాం. ఇతన్ని అడిగితేనేమో భయపడుతుండు, ఇతను అక్కడనే వెళ్తాడు కానీ ఈ వెహికల్ అతందే బట్ తీసుకెళ్ళాడంట. నేను ఎప్పుడు నా లైఫ్లో ఒకటి నమ్ముతా అనమాట, మనం ఏదైనా పని చేసినప్పుడు దాన్ని మనస్ఫూర్తిగా స్వచ్ఛమైన మనసుతో చేసినాం అనుకోండి, ఈ యూనివర్స్ ఎవరినో ఒకరిని మనకు తోడుగా పంపిస్తా అనమాట సహాయం చేయడానికి. అది నిజం, ఇప్పుడు కూడా ఒక మిరాకిల్ జరుగుతుంది అనమాట. నేను ఇక వెహికల్స్ రావు ఏందబ్బా ఎందుకు వెళ్దామని అనుకుంటున్నా. లాస్ట్కి మన టీఎస్ వెహికల్ అనమాట, ఇది టీఎస్ లారీ. ఇక వాళ్ళని అడిగిన సరే అని అన్నారు, ఒకసారి వాళ్ళ వీడియోలు తీస్తా. వీళ్ళే వాళ్ళిద్దరు వచ్చేసి సూర్యాపేట అంట, కొంచెం బాగా అలసిపోయినట్టున్నారు నడిపించి నడిపించి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేను ఏ రూట్లో వెళ్ళాలనో వీళ్ళు వచ్చేసి అదే రూట్లో వెళ్తున్నారు. థ్యాంక్స్ గాడ్. అయితే ఒక సైడ్ సంతోషం వస్తుంది, ఒక సైడ్ ఏర్పు వస్తుంది. ఇంతకుముందు కొంచెం నేను ట్రావెల్ చేసింటన్న తిరిగింటి మీ పేరన్నా మళ్ళీ ఆరు వచ్చేసి అక్కడ ఉంది. గ్యాస్ అయిపోయిందంట, ఓ గ్యాస్ది మూత పెట్టిస్తున్నాం కొత్తది. మా లారీలో వచ్చేసి స్పీకర్ లేదంట, సో స్పీకర్ రిపేర్ చేయిస్తుండు అన్న. ఇది నాకు ఇష్టమైన సాంగ్ అన్నమాట. వాళ్ళంతా చేపిస్తుండ్రు, వర్క్ చేపిస్తుండ్రు. ఇప్పుడే యాడ్ వచ్చిందండి. మై టూరిస్ట్ మేర బ్యాగ్ అయినా నేపాల్ మై మేరా హై యార్ నే దేఖో మేరా గానా హై యార్ యా భీ హో హాన్ ये तुम हो हाँ वाया ये देखो मेरा बैग वाया टाइम अच्छे से 11 అవుతుందన్నమాట. మేము ఇప్పుడు రైస్ తింటున్నాం, సో అన్న వాళ్ళతో కలిసి తింటున్నాం. రైస్ పెట్టినందుకు థ్యాంక్స్ అన్న మీకు. మాట్లాడతా 11 అయింది అన్న. అయితే టైం వచ్చేసి 11:30 అవుతుంది. ఇది వచ్చేసి హైవే అన్నమాట. అయితే నేను లారీ పైన పడుకున్నా, వాళ్ళిద్దరు లోపల పడుకున్నారు. సో ఇది నా స్లీపింగ్ బ్యాగ్. ఓకే ఒడి ఓ మై గాడ్, నిన్న ఇందాక నిండా తిని ఇప్పుడు ఈ పైన పడుకున్నా. వీల్ మాత్రం వస్తున్నా. సో ఈరోజు ఇక కాదని అనుకున్నా, బట్ టోటల్ మనకు తెలియకుండానే మనం ఈరోజు
500+ kilometers వచ్చినాయి ఫస్ట్ టైం. అసలు ఇంతకుముందు నేను కేదార్నాథ్ రైడ్లో 800 కిలోమీటర్స్ చేసింటే, బట్ అది 2-3 డేస్ అయిందనుకుంటా. బట్ ఈరోజు ఒక్కరోజులోనే 550-600 కిలోమీటర్స్ చేసినాంతో తిరగదీసాం. లారీ పైన పడుకున్నాలని బాధపడాలా, లేకపోతే లైఫ్లో ఫస్ట్ టైం లారీ పైన పడుకున్నాని ఫీల్ అవ్వాలా, నాకు అర్థం కావట్లేదు. నాకైతే మస్తు అనిపిస్తుంది, ఎందుకంటే ఫస్ట్ టైం లారీ పైన పడుకున్నా నేను, నా లైఫ్లో ఫస్ట్ టైం మస్తు అనిపిస్తుంది నాకు. ఇక్కడ నుంచి చూస్తే సీదా ఇట్లా రోడ్ కనిపిస్తుంది, ఫీల్ మంచిగా ఉంది. అండ్ ఈరోజు ఇట్లా ఫీల్ మంచిగా ఉంది. అండ్ ఈరోజు బ్లాగ్ ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే హింగ్, లవ్ యూ ఆల్, స్టే కనెక్టెడ్ విత్ మీ. ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బై.